అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో కీర్తి శేషులు దాడి భోగలింగం నాయుడు గారి వీధిలో దాడి భోగలింగం నాయుడు గారి జ్ఞాపకార్థం జరిగే తీర్థంలో జరిగే పెద్దల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ భోగి రోజున జరిగే కీర్తి శేషులు కొనతాల శ్రీరాములు, మల్ల రామారావు, దాడి బలరాముడు, సూరిశెట్టి రామ నరసింహరావు జ్ఞాపకార్థం జరిగే పెద్దల పండుగలు, మహిళలకు ముగ్గుల పోటీలు, అనేక ఆటల పోటీలు, పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం పోటీలు, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్స్, చైర్స్, అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. కనుక పిల్లలకు ఆ పెద్దల యొక్క ఔన్నత్యం, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మక్కువ పెంచేలా ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దామన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది ప్రజల ఆశీస్సులతో దిగ్విజయంగా జరుగుతున్న ఈ తీర్థాన్ని ఈ సంవత్సరం కూడా జయప్రదం చేస్తారని, దీంట్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మీ ఆశీస్సులతో మరింత విస్తృతపరిచే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అలాగే ప్రజలందరూ భోగభాగ్యాలతో, సంక్రాంతి సంబరాలతో మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాడి ఈశ్వరరావు, కొనతాల శ్రీనివాసరావు, ఎస్ఎం నాయుడు, దాడి ఆదినారాయణ, స్టూడెంట్స్, యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఒక మంచి వాతావరణంలో, ఒక ఆహ్లాదకరమైన ఏర్పాట్లతో మీ అందరికీ ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ పెద్దల పండుగలు ఏర్పాట్లు చేస్తున్నారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చక్కనైన ఏర్పాట్లు చేస్తున్నారు. కీర్తిశేషులు శ్రీ దాడి భోగలింగం నాయుడు గారి జ్ఞాపకార్థం జరిగే తీర్థంలో మా పెద్దలైనటువంటి కీర్తిశేషులు కొంతాల శ్రీరాములు గారు, మల్ల రామారావు గారు, దాడి బలరాముడు గారు, సూరిశెట్టి రామ నరసింహరావు గారి పేర్ల మీద జరిగే ఈ పెద్దల పండుగకి ప్రతి సంవత్సరం కూడా అందరి నుంచి ఒక మంచి ఆదరణ అయితే లభిస్తుంది. దీన్ని కొనసాగించాలని మాకు కూడా ఒక మంచి ఉత్సాహం అయితే వీళ్ళు ఇచ్చే ఆదరణ ద్వారా లభిస్తుంది. కనుక ఈ సంవత్సరం కూడా మంచి వాతావరణంలో స్త్రీలకు మంచి కాంపిటీషన్స్, అంటే ముగ్గుల పోటీలని మరియు పాటల పోటీలని అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లలకు అన్ని రకాలైన ఆటల సదుపాయాలు కూడా కేవలం ఫ్రీగా, అంటే ఉచితంగా అందరు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి మన యొక్క సాంప్రదాయాలు మరింత విస్తృతపరిచే విధంగా వీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో మా పెద్దలందరూ కలిపి ఆ నిర్ణయం తీసుకొని అన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి ఎంకరేజ్ చేసి మేము మరింత ఈ సంబరాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మన దాడి భోగలింగం గారి వీధిలో పెద్దల పండుగని ఘనంగా జరిపించడానికి మా యంగ్ స్టూడెంట్స్ క్లబ్ మరియు దాడి భోగలింగం వీధి సభ్యులందరూ కూడా ముందుకొచ్చారు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మా ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా జయప్రదం చేస్తారని కోరుతున్నాం. అలాగే లేడీస్కి ముగ్గుల పోటీలు, పాటల పోటీలు, పిల్లలకి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని జయప్రదం చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.